హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమెన్ వాయిస్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్తో పాటు కామన్గా ఇష్టపడేది కస్టర్డ్ అండి ఎస్ ఈ కస్టర్డ్ మన ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది కూడా ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్తో అయితే ఇంకా బాగుంటుంది చాలా మంచిది కూడా సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మిక్సీలో ఫస్ట్ ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను దాన్ని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న షుగర్లో ఒక పావు కప్ కార్న్ఫ్లోర్ అలాగే ఇంకో పావు కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వచ్చేసి నెస్లే టెన్ రూపీస్ ఎవ్రీడే డే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అదండి అలాగే ఇక్కడ లెమన్ ఎన్లో కలర్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్లో మిక్స్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఫుడ్ కలర్ వేసేస్తే అది కర్ సరిగ్గా కలవదండి కలర్ రాదు సో అందుకని వెనీలా ఎసెన్స్లో యాడ్ చేసుకోండి మొత్తం అలా బ్లెండ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది చూసారు కదా సో దీన్ని వచ్చేసి ఒక ఎయిట్ ఎయిట్ జార్లో ఇలా పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్